అందరూ అనుకున్నటువంటి శ్రీరాముడు ఎక్కడ జన్మించాడు, శ్రీరాముని జన్మ ఎక్కడ జరిగింది అంటే దానికి అయోధ్యలో పురాణాలు చెప్పేది దశరథ్ మహల్. సో శ్రీరాముడు జన్మించిన స్థలం ఇది, అత్యంత పవిత్రమైనటువంటి స్థలం. అయోధ్య నడిబొడ్డున దశరథ్ మహల్ ఉంటుంది. ఇది స్వయంగా దశరథుడే నిర్మించినటువంటి మహల్. అసలు దశరథ్ మహల్ ఏ రకంగా ఉంది, లోపల ఎటువంటి కట్టడాలు ఉన్నాయి, ఒకసారి తెలుసుకుందాం, పదండి. దశరథుడు స్వయంగా కట్టించినటువంటి మహల్. ఇక్కడనే శ్రీరాముని యొక్క జననము, బాల్యము, యవ్వనము అన్నీ కూడా రాముని ఇక్కడే జరిగాయి. ఒకసారి ప్యాలెస్ లోపలికి వెళ్తూ ఉంటే మనకు ఒకసారి ద్వారాలు చూడవచ్చు, ప్రధాన ద్వారాలు ఈ మహల్. ఇవి ఎంతో స్టాండర్డ్ ఉన్నటువంటి ద్వారాలు. ఇవి ఈనాటి త్రేతాయుగానికి సంబంధించినటువంటి మహల్ ఇది. సో ఈ ద్వారాలను ఒకసారి చూసుకున్నట్లయితే అత్యంత పొడవు, అతి పెద్దగా ఉంటాయి. సో మనుషులు వెళ్ళేటప్పుడు ఈ చిన్న ద్వారం నుంచి లోపలికి వెళ్తూ ఉంటారు, మహల్ లోపలికి. సో ఇట్లాంటి ద్వారాలను అద్భుతంగా ఆ కాలంలోనే దశరథుడు తీర్చిదిద్దినటువంటి దశరథ్ మహల్ లోపల ప్రాంగణంలోకి మనము వస్తున్న కొద్దీ ఇక్కడ దశరథునికి సంబంధించినటువంటి మహల్ లోపలికి వచ్చే వారి వివరాలు కానీ, సెక్యూరిటీ, మనం ఇప్పుడు ఏ రకంగానైతే ఒక ప్రజా దర్బారు, రాజదర్బారుకో మనం వెళ్ళినప్పుడు ఉండేటువంటి సెక్యూరిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ రకమైనటువంటి సెక్యూరిటీ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. సో దశరథ మహల్లోకి ఎంట్రీ కాగానే మనకు ప్రత్యేకమైనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి అలంకరణ, పూర్వకాలం మనం గతంలో కనీ విని చూడనటువంటి ఒక ఆకృతి, ఒక శిల్పఖండం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది దశరథ మహల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఈ దశరథ మహల్ ప్రధాన ద్వారం. ఈ ద్వారం నుంచే ప్రతి ఒక్కరూ కూడా ఈ దశరథ మహల్కు వచ్చేవారు. సో దశరథ మహల్ లోపలికి రాగానే మనం చూస్తున్నాము కొందరు భక్తులు పొర్లు దండాలు పెట్టుకుంటూ దశరథ మహల్ లోపలికి అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. వారితో మాట్లాడడం, ఆప్ కిధర్ సే ఆయా, కిత్నే దిన్ సే ఇధర్ అయోధ్య మే రుక్ రహే హం? అభి ద్వారకాపురి సే ఆయే హై, రహనే వాలే హం జిల్లా సహారనపుర ఉత్తర ప్రదేశ్ కే నివాసీ హై. హమ్నే కల్ అవధ్ నగరీ ఆయే థే, కల్ హమ్నే సుబహ్ కల్ సరియూ గంగా మయ్యా సే दंडवत परिक्रमा शुरू की थी. इसमें हमारा कुछ भी नहीं है, करने वाले सब प्रभु श्री राम, कराने वाले प्रभु श्री राम. सरयू गंगा मैया से दंडवत परिक्रमा शुरू की थी. राम जन्मभूमि तक हम दंडवत परिक्रमा का चाहते हैं. बाकी जैसी प्रभु की इच्छा, कराने वाले प्रभु राम और करने वाले प्रभु राम. भगवान राम के साथ साथ माता सीता को भी महल मिलने जा रहा है. ఇది అసలైనటువంటి దశరథ మహల్ లోపలికి మనం వచ్చాము. ఇక్కడ లోపల రాగానే హనుమాని విగ్రహము, హనుమంతుణ్ణి ప్రతి ఒక్కరు దర్శించుకునే విధంగా ఉన్నారు. సో కొంతమంది ఇక్కడ పండితులు ఉన్నారు. ఈ దశరథ మహల్ విశిష్టత ఏంది, వారి మాటల్లోనే విందాం. ఏ దశరథ మహల్ కా విశేష క్యా హై? ఏ దశరథ మహల్ కల్యుగ్ మే ప్రయాగరాజ్ నే విక్రమాదిత్య ద్వారా నిర్మాణ కియా హై. ప్రయాగరాజ్ జో హై సర్జూ ఘాటే నాగేశ్వర మహారాజ్ జహాన్ రామ్ పౌడీ కహా జాతే హై, వహాన్ పే अर्थान बना है नागेश्वर शंकर जी का है. तो वहीं पे आम के वृक्ष के नीचे जो है विक्रमादित्य बैठे थे, और वहाँ पे प्रयागराज जो है उनका बत्तर और घोड़ा सब काला काले ढंग पे रहा था, और वो जाकर के सरजू जी में समा गए और बैठे विक्रमादित्य सब लीला देखते थे. तब उनसे जो है जब वहाँ कुछ टाइम के बाद में जब सरजू जी से निकले तो बिल्कुल दीप्त हो गए, बिल्कुल उज्जर घोड़ा, उनका बस्तर माला सब चमक रहा है. विक्रमादित्य के पास जब पहुँचे तो पूछा कि आप महाराज कौन हैं? कहा विक्रमादित्य, मैं प्रयागराज हूँ और ये अयोध्या है, आप अयोध्या को निर्माण करना है. कहा महाराज ये तो सब खंडहर है, यहाँ कोई पता नहीं है. तो कहा कि मैंने आप यहाँ से अब धनुष किसने दिया? विक्रमादित्य के पास तो धनुष नहीं रहा. अब प्रयागराज दिन के दी तो कहा आप दक्षिण दिशा को चलिए, वहाँ पर एक ढीपा मिलेगा, उसका नाम है मणि पर्वत. वहाँ पर आपको एक गऊ मिलेगी, वो गऊ जहाँ टट्टी करेगी वही हनुमानगढ़ी होगी, जहाँ पेशाब करेगी वो राम जन्मभूमि होगी, वह दशरथ महल होगा, और जहाँ पे उसके माने अपने आप दूध गिरना शुरू हो जाएगा वही जगह जो है राम जन्मभूमि है. यस, विक्रमादित्युड़ प्रत्येकंगा ఈ దశరథ మహల్ నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఈ దశరథ మహల్ని విక్రమాదిత్యుని కాలంలో నిర్మించబడిందని చెప్పి ఇక్కడ ఆలయ పూజారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకుంది. సో ఇది దశరథ మహల్కు సంబంధించినటువంటి బయట ప్రాంగణము. ఇంకా లోపల కూడా ఉంది.
बोलो ये दशरथ महल के बारे में बोलो, ये कितना साल पुराना है, इसका विशेष क्या है? जी जी पहले तो जय बोलिए सियावर रामचंद्र की जय, आप सब लोगों को मंगल मंगल बधाई। ये तो श्री दशरथ महल है, ये जो भगवान राजा धीराज महाराजा, एक होता राजा, एक होता महाराजा, एक होता राजा धीराज और एक होता चक्रवर्ती, इन सबके जो ऊपर होता वो थे श्री राजा धीराज महाराजा चक्रवर्ती श्री दशरथ जी महाराज। उनका ये राजमहल है जहाँ पर उनके चारों बेटे बचपन में खेलते चलते फिरते सरजू नहाते सब लोगों से मिलते जुलते अपने घर घर में रहते। और लिखा ना ठुमुक चलत रामचंद्र बाजत पैजनिया, रुनुक झुनुक चलते भगवान बढ़िया, यहीं भोजन करत बुलावत राजा नहीं आवत तजी बाल समाज आयो। वही भवन है जहाँ भगवान शत्रुघ्न सब लोग खेलते रहते, महाराजा धीराज प्रसाद पाते भोजन प्रसाद, कहते आ जाओ राम जी शत्रुघ्न जी लखनलाल जी बताओ, कहते नहीं अभी खेल रहे हैं, है ना। तो ये वही, और फिर गोस्वामी तुलसीदास जी महाराज ने भी लिखा मानस जी में, शोभा दशरथ भवन की को कभी बरने पार। इसी प्रकार कुछ भी कर लो जब तक राम जी की शरण राम जी की भक्ति और राम जी ने जो करके दिखाया समाज में उसको जीवन में नहीं उतारोगे तब तक राम को समझना बहुत कठिन है। बोलो महापति महादेव की जय, महावीर बजरंग बली श्री संकट मोचन हनुमान जी महाराज की जय। हम शोलापुर महाराष्ट्र के 1992 को कार शोक कर को गए लेकर, तो उसके अंदर से हम बच के वापिस आए थे। आपको एक हर हर मोदी, घर घर मोदी, फिर मोदी, बार बार मोदी। हिंदू हित की बात करेगा वही हिंदुस्तान पे राज करेगा। कर्म तेरे अच्छे हो, कर्म तेरे अच्छे हो तो किस्मत तेरी दासी है, नियत तेरी अच्छी हो तो घर में मथुरा काशी है, एक जाके मथुरा काशी। आज के टाइम में जो मोदी जी आए हैं ना, ये समझो वो राम भक्त हनुमान के हैं जी, थोड़ा अंश लेके पैदा हुए हैं, अवतार तो हम नहीं कह सकते क्योंकि बहुत ज्यादा हो जाएगा, लेकिन जो मोदी जी ने कर दिखाया ना, हमें सपने में उम्मीद नहीं थी। बनवे में जब कार सेवा में आए थे, अपने साथ के कुछ लोग चले गए, मैं हरियाणा से मेवात से हूँ जहाँ के 99.9% मोहम्मदंस रहते हैं, इतने हम यहाँ से कार सेवा कर गए थे, इतने हमारा मंदिर तोड़ दिया था जो हमने सीताराम बगीची के नाम से बनाया हुआ था। प्रभु राम की कृपा तो है ही है, लेकिन मोदी जी की भी महान वो है के जो आज हम ये जय सियाराम। यस रामायणम श्रीरामुनिकि श्रीरामुनि जननम बाल्यम आयन यव्वनमु అరణ్యంకు పోయేటప్పటికీ సజీవంగా రామ వృత్తాంతాన్ని రాముని యొక్క జననాన్ని ఇప్పటికీ సజీవమైనటువంటి సాక్షి ఏదైనా ఉంది అంటే అది దశరథ్ మహలే. సో మహల్ లోపల మనం ఉన్నాము, మహల్ లోపలికి రావడం జరిగింది. సో ఒక్కసారి దశరథ్ మహల్ ఇదే అసలైనటువంటి మహల్, ఇక్కడనే శ్రీరాముడు అదేవిధంగా లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు దశరథుడు అందరూ కూడా ఈ మహల్లోనే నివసించేవారు. ఈ మహల్ నుంచే దశరథుడు అయోధ్యపురిని పరిపాలించేవాడు. సో ఒకసారి మనము ఆకృతి చూస్తే మహల్కు సంబంధించి కూడా మొత్తం కూడా ఒక అద్భుతమైనటువంటి తోరణాకారంలో దశరథ్ మహల్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది 19వ శతాబ్దంలో అప్పటి అయోధ్య రాజ పాలకులు దశరథుడు స్వయంగా నిర్మించినటువంటి మహల్. ఇది దశరథ్ మహల్. రామాయణము రాముడు జీవితము మరియు భారతీయ ఇతిహాసానికి సంబంధించి ఈ మహల్ నుంచి అనేక అంశాలు కూడా బయటకు వచ్చారు. ఈ మహల్లో వెనుక ఒక అతిపెద్ద కథనే ఉంది. శ్రీరాముని జననానికి సంబంధించి శ్రీరాముని బాల్యానికి సంబంధించి కూడా ఈ రాజభవనంలోనే శ్రీరాముని జ్ఞాపకార్థము ఈ దశరథ్ మహల్ దశరథుడు నిర్మించాడు అని చెప్పి పురాణాలు అదేవిధంగా శాస్త్రాలు కూడా చెప్పబడి ఉంటాయి. సో అప్పటి కాలం అంటే 19వ శతాబ్దానికి సంబంధించినటువంటి శిల్పకళ ఉట్టిపడేలా ఈ మహల్ను దశరథుడు నిర్మించాడు. సో ఇక్కడే ఇప్పుడు మనం ఈ వెళ్తున్న ప్రదేశంలోనే ప్రజలందరూ ఇక్కడ కూర్చొని ఉంటే దశరథుడు లోపల నుంచి వచ్చి ప్రజలందరితో మాట్లాడేవారు. సో ఇప్పుడు ఆయనకు ప్రత్యేకమైనటువంటి దేవాలయాన్ని కూడా అక్కడ నిర్మించడం జరిగింది. సో ఇది మహల్ లోపలికి వచ్చాము. మనం ఒకసారి చూడొచ్చు ఇక్కడ మహల్ లోపల ఎంత అద్భుతమైనటువంటి కట్టడం ఉందో, అసలు ఎవరికి అంతు చిక్కని ఒక అద్భుతమైనటువంటి శిలాఖండం ఈ దశరథ్ మహల్లో ఉంది. ఒకసారి ఈ గోడ మీద కూడా అంటే మహల్ చుట్టూ గోడల మీద కూడా రాముని బాల్యానికి సంబంధించినటువంటి చిత్రాలు ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. సో దశరథ్ మహల్లో ముఖ్యంగా శ్రీరాముడి బాల్యముకు సంబంధించినటువంటి చిత్రాలు
ఎంతో అపురూపంగా కనిపిస్తూ ఉంటాయి. భక్తులందరూ కూడా ఇక్కడికి రాగానే, ఎందుకంటే ఇది రాముడు తన బాల్యం యవ్వనము అరణ్యంకు పోయేంత వరకు కూడా ఈ మహల్లోనే ఉండేవాడు. రాముడు జ్ఞాపకార్థమే దశరథుడు ఈ మహల్ కట్టించాడు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పండితులు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడే మహల్కు సంబంధించినటువంటి దేవాలయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పండితులు ఓపెన్ చేయడం జరిగింది. సో భక్తులు చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున దశరథ్ మహల్ సందర్శనకు రావడం జరిగింది. లోపల మనం చూడొచ్చు దశరథ్ మహారాజు, అదేవిధంగా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయుడు, అందరి దేవతలు దర్శనమయ్యే విధంగా ఈ మహల్లో ప్రత్యేకమైనటువంటి మందిరం ఇది. దశరథుని యొక్క వారసత్వం మొత్తం కూడా ఈ మహల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు దశరథుని కుమారుడు, సీతాదేవి వీరందరి విగ్రహాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తాయి. సో అయోధ్య రామ మందిర నిర్మాణం సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనది దశరథ్ మహల్. సో ఈ మహల్కు పెద్ద ఎత్తున సాధువులందరూ కూడా వచ్చి ఈ తరుణంలో దర్శించుకొని పోతున్నారు. సో బాలరాముని చిత్రాలు అయితే మహల్ చుట్టూ మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. సో పెద్ద ఎత్తున కూడా అంటే దశరథుని పరివారం మొత్తాన్ని కూడా ఈ మహల్లో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా జై శ్రీరామ్ అంటూ ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దశరథ్ మహారాజ్ మహల్లో శ్రీరాముని కొలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది అయోధ్యలో దశరథ్ మహల్కు సంబంధించి, దశరథుడు ఉండే నిజమైనటువంటి స్వరూపానికి సంబంధించినటువంటి చిత్రము. సో ఇక్కడ నలుగురు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, దశరథుడు, నలుగురితో కూడినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ పెయింటింగ్ ఉందో, ఇది ఆ కాలం నుంచే ఉంటుందని చెప్పి వీరు చెప్తున్నారు. ఇప్పుడు కొంత దీనికి రీడిజైన్ చేయడం జరిగింది. సో ఇది దశరథునికి సంబంధించినటువంటి గొప్ప చరిత్ర. సో ప్రతిరోజు వేలాది మంది భక్తులు అయితే దశరథ్ మహల్ని దర్శించుకోవడం జరుగుతుంది. సో ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి శోభ, ఎంతో రాముని జననంకు సంబంధించి రాముడు కూడా ఇక్కడే బాల్యంలో తిరిగారని చెప్పి చెప్తూ ఉంటారు. సో ప్రతిరోజు ఇక్కడ చాలామంది పండితులందరూ కూడా రామనామ జపాన్ని చేస్తూ ఉంటారు. భక్తులైతే తండోపతండాలుగా ఇక్కడికి తరలివచ్చి దశరథ్ మహల్ని దర్శించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అన్నీ కూడా చెప్పబడతాయి. ఈ మందిర్కి పూజారి ఏ దశరథ్ మహల్ దశరథ్ మహల్కి బారేమే కుచ్ బతా దో. దశరథ్ మహల్ కి హమ్ విద్యార్థి హైన్, యహాన్ పర్ అప్నీ పఢాయి కర్నే కే లియే ఆయే హైన్, సంస్కృత విద్యాలయ సే అప్నీ పఢాయి పూరి కర్ రహే హైన్. యే దశరథ మహల్ యహీ హై జో చక్రవర్తి రాజా దశరథ్ జీ యహాన్ పే అప్నా శాసన్ కర్తే థే, పూరే విశ్వ పే యహీ సే శాసన్ కర్తే థే. ఔర్ బాల్య అవస్థా మే ప్రభు శ్రీ రామ్ అప్నే తీనో భాయీ సహిత యహీ నిత్య ఖేలా కర్తే థే, క్రీడా కర్తే థే. ఔర్ యహీ మహల్ హై కి భగవాన్ శ్రీ రామ్ కో బహుత్ ఢేర్ సారా లాడ్ ప్యార్ కర్తే థే రాజా దశరథ్ జీ. और यहाँ पर भगवान श्री राम की चार रूपों में दर्शन किया जाता है भगवान की. एक जनकपुरवासी भगवान राम हैं, एक वनवासी भगवान राम, और एक जब भगवान का राजतिलक हुआ था वो, और एक बाल्यवस्था के भगवान हैं. ये चारों रूपों में भगवान का यहाँ दर्शन होता है. सो अधि दशरथ महल के संबंधी బాల రూపంలో శ్రీరాముడు ఇక్కడనే మొత్తం తన బాల్యం కూడా అంతా ఇక్కడనే కొనసాగించినట్టు కూడా చెప్తున్నారు. సో ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పారాయణాలు కూడా జరుగుతాయి. సో మొత్తం మీద అయోధ్య పురిలో అత్యంత ప్రాచీనమైనది రాముని యొక్క జీవనాన్ని, అయోధ్య పరిపాలనను ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా ఉన్నదే దశరథ్ మహల్. సో అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా వేలాదిగా భక్తులైతే వచ్చి దశరథ్ మహల్ను దర్శించుకుంటున్నారు. ఇది దశరథ్ మహల్కు సంబంధించినటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్ వినోద్తో విజయ్, V6 న్యూస్, అయోధ్య.